कभी। అబ్బాయి అమ్మాయి తన మాట్లాడాలంటే మాట్లాడొచ్చు అదేంటి బావగారు అలా అంటారు ఇంకా వాళ్ళు మాట్లాడుకునేదేముంది చెప్పండి పెద్దవాళ్ళం ఇక మనం మనం మాట్లాడుకోవాల్సిందే అయినా మీ అమ్మాయి గురించి మాకు తెలియదా పెంపకం ఎవర్ది ఐఎస్ఐ సర్టిఫికెట్ లాంటి మనిషిది అయితే ఇకనే నిశ్చితార్థం కోసం మంచి ముహూర్తం చూసేద్దామా నమస్కారం అండి నేను ప్రజా ప్రతినిధిని ఇక్కడ లాయర్ ఉంటుందంటగా ఆ గురించి చెప్పుకొండొచ్చా నేనే లాయర్ని ఏం కావాలి మీకు नमस्कार अम्मा भगवंत दय वल खजा नि खर्चा आलोचित समय में काकेर परचम कोर्ट नीचे नोटिस प्रजाको ना इज्जत मोतम नीला निज स्वरूप प्रजक निर्टी मन माड़कवासी अभी कोर्ट प्लीज गेट चूँ एमएलए इंट शुभकार जो इप्ड डिस्टर्ब मैं का ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సిన ప్రభుత్వ నిధుల్ని నీ ఒక్కడి స్వార్థం కోసం స్వాహా చేసేస్తే చూస్తూ ఊరుకోవడానికి నేను బాధ్యత లేని మనిషిని కాదు రెస్పాన్సిబుల్ లాయర్ ని అబ్బా బాబా ఏం మాట్లాడుతున్నావమ్మా ఆడ వాళ్ళందరూ ముందుకు పోతున్నారు అన్ని రంగాలను ముందుకు పోతున్నారు అంటే ముచ్చటేసింది కానీ నా మీద నన్ను కుంభం ముంచేదంటే కూడా ముందుంటానంటే ఊరుకుంటానా మండిపోయిద్ది చిన్నదనం అని చెప్పి నీ గడపలో అడుగుపెట్టినా నా మాట వింటావని చెప్పేసి కానీ వినట్లే ఎన్ని తలకాలేసి పొజిషన్కు ఈ పదవికి వచ్చానో తెలుసా అలాంటి నా పదవి పోతుందంటే నేను ఊరుకుంటానా మహి చచ్చిందో లేదో చూడకొచ్చావా ఇంకేం మాట్లాడొద్దు మా సేవలు కూడా చూడాలంటే ఇక్కడ ఉండు లేదా ప్లీజ్ ఓత్ సార్ నేనే వెళ్తాను బలమైన కత్తిపోట్ల వల్ల కిడ్నీ బాగా డ్యామేజ్ అయింది హెవీ బ్లీడింగ్ అయింది మాక్సిమం ట్రై చేశాం ఐ యామ్ సారీ జరిగిన దాంట్లో తప్పొప్పులు వెతుక్కొని ఎవరిని ఎవరు నిందించినా పోయిన నా మహిమాత్రం తిరిగి రాదు అందుకే తన జ్ఞాపకాల్ని బదిలంగా ఈ గుండెల్లో దాచుకున్నాను ప్రేమించడం ప్రేమించబడటం ఒక అదృష్టం ఆ ప్రేమను పెళ్లితో సార్థకం చేసుకొని వాళ్ళిద్దరూ జీవితాంతం కలిసి ఉండటం ఒక వరం అందులో నేను దురదృష్టవంతుణ్ణి అందుకే నాలాంటి పెయిన్ ఇంకెవరికీ రాకూడదని నీ ప్రేమను గెలిపించుకోమని చెప్తున్నాను అవును నీ ప్రేమ గురించి మీ నాన్నకి చెప్పావా లేదు ముందు మీ నాన్నగారికి చెప్పు ఎలాగైనా ఒప్పించు లేదంటే ఎదురించు వాళ్ళ అంగీకారం తోటే నీ ప్రేమను గెలిపించుకో ఆ అమ్మాయి తోటే నీ జీవితాన్ని పంచుకో నీకు ఎలాంటి సహకారం కావాలన్నా అది కాదు నాన్న ఎప్పుడో జరిగిందని తలుచుకొని ఇంకా మీ అక్క చావు నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది
దానికి కారణమైన ప్రేమన్నా మనిషన్నా ద్వేషం.